ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలం నుండి ఇది వాడుకలో ఉంది. ప్రాచీన కాలంలో ఈజిప్ట్ దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒక పదార్థంగా వాడేవారు. గ్రీకులు రోమన్లు వాడుకలో ఉందని అంటారు. హిందూ వివాహాలలో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము. జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది, నల్ల జీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను షాజీరా అంటారు. రెండిటికీ ఔషధ గుణాలున్నాయి. జీలకర్ర అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు. ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు, అనగా మసాలా దినుసులలో ఒకటి. దీని శాస్త్రీయ నామము క్యూమినిమా సిమినమ్. గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు, గింజలనే వంటకాలలోనూ ఔషధముగాను వాడతారు. ఎంతో రుచిగా ఉండే ఈ జీలకర్ర లేకుండా మన దేశంలో సాధారణంగా ఏ వంటకం ఉండదు. వేడి వేసవిలో ఒక గ్లాసుడు మజ్జికలో జీర వేసుకు తాగితే ఎంతో హాయినిస్తుంది. కోలిక్, డెస్పీసియా, ఫ్లాటెన్స్ వంటి సమస్యను నివారించడంలో జీలకర్ర గ్రేట్ గా సహాయపడుతుంది. జీలకర్ర వేయిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది. ఏం సామాన్యమైన వంటకమైనా సరే జీలకర్ర పడితే చాలు, అసాధారణ వంటకం అయిపోతుంది. ఇన్ని గుణాలు, జీలకర్రను మోతాదుకు మించి ఉపయోగిస్తే మీరు ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. జీలకర్రను అమితంగా వాడితే దుష్ప్రభావాలు తప్పవు. మరి జీలకర్రను ఎక్కువగా వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. హార్ట్ బర్న్. జీలకర్రలో గ్యాస్ను నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇది అత్యంత సాధారణ పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యకు, హార్ట్ బర్న్కు కారణమవుతుంది. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా జీలకర్ర కూడా ఓవర్గా ఉపయోగించడం వల్ల హార్ట్ బర్న్కు కారణమవుతుంది. త్రేన్పు. జీలకర్రలో ఉండే కార్మినేటివ్ గుణాల వల్ల ఎక్కువ త్రేన్పులు వస్తాయి. జీలకర్రను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువగా తేనుపులు గురి చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రేగుల్లో, పొట్టలో ఎక్సెస్ గ్యాస్ చేర్చడం వల్ల అది నోటి ద్వారా బయటకు రావడానికి త్రేనుపులు రూపంలో ఇబ్బంది కలిగిస్తుంది. జీలకర్రను ఎక్కువగా ఉపయోగించడం వల్ల త్రేనుపులతో పాటు నోట్లో దుర్వాసన కూడా వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా ఇబ్బందికరంగా, అసహ్యంగా ఉంటుంది. లివర్ డ్యామేజ్. జీలకర్రలో ఉండే ఆయిల్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఎక్కువ రోజుల నుండి జీలకర్రను మోతాదుకు మించి ఉపయోగిస్తున్నట్లయితే ఇవి లివర్ మరియు కిడ్నీల డ్యామేజ్ కు కారణమవుతుంది. జంతువుల్లో మజిల్ స్పామ్స్ ను నివారించడానికి కుమ్మిన్ ఆయిల్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అబార్టిఫిషియంట్ ఎఫెక్ట్స్. గర్భం పొందిన మహిళల్లో అబార్షన్ కు గురి చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో జీలకర్రను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల అబార్షన్ లేదా ప్రీమెచ్యూర్ లేబర్ సమస్యలను ఏర్పడతాయి. నార్కోటిక్ ఎఫెక్ట్స్. జీలకర్రలో నార్కోటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల మాదక ద్రవ్యంగా పనిచేస్తుంది. కాబట్టి దీనికి వ్యసన పరులుగా మారుతారు. మానసికంగా సమస్యలు, మగతగా అనిపించడం వికారానికి గురిచేస్తుంది. హెవీ మెన్స్ట్రువల్ సైకిల్. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కు కారణమవుతుంది. జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. రెగ్యులర్ గా జీలకర్రను ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఏదైనా సర్జరీ చేయించుకునే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్జరీ సమయం బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. కాబట్టి సర్జరీకి 2 వారాల ముందు నుండే డాక్టర్స్ జీలకర్ర తినకూడదని సూచిస్తుంటారు. సర్జరీ సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు సురక్షితం కాదు. డయాబెటీస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ గా కంట్రోల్ చేసుకోవాలి. హెల్త్ ను మెయింటైన్ చేయడానికి నార్మల్ బ్లడ్ షుగర్ ను మెయింటైన్ చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ లో అసమత్యులత ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి జీలకర్ర బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ కి గురి చేస్తుంది. అందువల్ల జీలకర్ర తినడం మానేయాలి. అలర్జీకి కారణమవుతుంది. జీలకర్రను ఎక్కువగా తినడం వల్ల స్కిన్ ర్యాషెస్, అలర్జీలు పెరుగుతాయి. కాబట్టి స్కిన్ అలర్జీ ఉన్నవారు జీలకర్రను తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.